పుష్ప సీక్వెల్ ప్రమోషన్లు గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. పాట్నాలో స్టార్ట్ అయిన పబ్లిసిటీ చెన్నై మీదుగా కేరళ చేరుకుంది. పుష్పరాజ్ ఇప్పుడు మలయాళీలను పలకరిస్తున్నారు. ఓవైపు హీరో గ్రౌండ్లో దిగి ప్రమోషన్స్ చేస్తుంటే హీరోయిన్లు ఎక్కడుంటే అక్కడి నుంచే పుష్ప మంత్రని జపించేస్తున్నారు. ఒకటా రెండా, సినిమా ఇండస్ట్రీలో నేను 7-8 ఏళ్లుంటే 5 ఏళ్లు పుష్ప సెట్స్లోనే ఉన్నానంటూ ఒకంత ఎమోషనల్ అయ్యారు రష్మిక. పుష్ప 3 ఉండొచ్చు, అయినా ఆ సంగతి వేరు. ఇప్పుడు పుష్ప 2 సెట్స్లో లాస్ట్ డేని మిస్ అవుతున్న సందర్భం వేరు అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు నేషనల్ క్రష్. నా గురించి ఐకాన్ స్టార్కి, సుకుమార్కి, పుష్ప టీమ్కి తెలిసినంతగా ఇండస్ట్రీలో ఇంకెవరికీ తెలీదన్నారు. శ్రీవల్లి క్యారెక్టర్లో ఆమె ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి చేశారో ఇంతకన్నా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఇన్స్టెంట్గా వైరల్ అవుతోంది. రాబిన్ హుడ్ ప్రెస్ మీట్లో డాన్సింగ్ స్టార్ అల్లు అర్జున్ని స్పెషల్గా పొగిడేశారు శ్రీలీల. తాను ఇన్నాళ్లు చెయ్యని స్పెషల్ సాంగ్ని పుష్ప కోసం చేశానంటేనే ఎంత స్పెషలో సినిమా చూశాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పారు. ఊ అంటావమ్మా సాంగ్తో కంపారిజన్తోనే రిలీజ్ అయింది కిస్సిక్ సాంగ్. ఫోటోలు తీసుకునే థీమ్తో సాగుతున్న ఈ సాంగ్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ జనాలకు ఇంకో రేంజ్లో నచ్చుతుందన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న కిస్సిక్ కబర్.